సో ఇలా చూసుకుంటే అందరికంటే కూడా ఈవెన్ అలైక్య రెడ్డి కంటే కూడా ఒక రకమైన బాధని రూపం మోస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఆడకూతురు పెళ్ళంటే ఎంత గొప్పగా చేస్తారో మనకు తెలుసు. పైగా అంత పెద్ద కుటుంబంలో ఒక ఆడకూతురు పెళ్ళంటే ఏ లోటు రాకుండా చేస్తారు. అలాంటిది ఆవిడకి అన్నీ ఇచ్చినా కూడా ఏదో ఒకటి ఏంటి నా సొంత అన్న నాది నా పెళ్ళికి రాలేదు అనే ఒక్క బాధ ఉండిపోయిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఈవెన్ తను కూడా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు చూద్దామన్న అన్నయ్య లేడు. సో తన బాధ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే రూపా మోహన్ తారకరత్న గారి చెల్లెలు. ఇక్కడ ఏంటంటే మోహన్ కృష్ణ వాళ్ళ ఫాదరు తారకరత్న ఫాదరు చాలా స్ట్రిక్ట్గా తారకరత్నని దూరం పెట్టాడు. మామూలుగా ఎవరైనా పెళ్ళై అయినాక కొంత కరుగుతారు, కానీ ఈయన కరగలేదు. దానికి ఒక కారణం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నందమూరి తారక రామారావు కుటుంబంలోనే ఈ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఒక పద్ధతి ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఆ డిసిప్లిన్ ఎవరన్నా దాటితే చాలా సీరియస్గా తీసుకునేవాడు సీనియర్ ఎన్టీఆర్. అందువల్ల కూడా ఆ ఫ్యామిలీలో ఒక రకమైన కట్టుబాట్లు ఉండడం, దాన్ని ఎవరైనా ఒక్కరు మీరితే వాళ్ళని సీరియస్గా చూడడం, మనకు హరికృష్ణ విషయంలో కూడా ఇది కనబడుతుంది. హరికృష్ణ కూడా సొంత భార్య ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్తో ఆయన లవ్ అఫేర్ పెట్టుకోవడం, ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఇవి చేశారు. ఆయన్ని కూడా అప్పుడు కొంత దూరం పెట్టారు. సో ఆ ట్రెడిషన్ అనేది ఆ ఫ్యామిలీలో నడుస్తుంది. దానివల్ల ఖచ్చితంగా ఇట్లాంటి రూపాలు లాంటి అమ్మాయిలు ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఎందుకంటే చాలా గ్రాండ్గా చేశారు ఆ పెళ్ళి. అన్నీ ఉన్న సొంత అన్నయ్య, రెండోది తారకరత్నని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆయన సినిమాలు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా చూసినప్పుడు చాలా మంచి స్వభావం అయింది, చాలా మృదు స్వభావం. ఎవరి మీద కోపం చేసుకోవడం కానీ మీన్గా ఎవరినో నెగిటివ్గా మాట్లాడడం కానీ ఉండే క్యారెక్టర్ కాదు. చాలా ఈజ్ అ నైస్ పర్సన్. అలాంటి ఒక అన్న పెళ్ళికి రాలేదంటే ఏ చెల్లెలకైనా అది కొరతే. ఇవాళ అయితే ప్రతి రాఖీకి కూడా తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే నాకు అలైక్య రెడ్డి విషయంలో కూడా బాధేసింది. ఎందుకంటే పాపం మొదటి పెళ్ళేమో అలా అయింది మనస్పర్ధలతో, అది కూడా పెద్ద కుటుంబమే మాధవరెడ్డి కుటుంబం. సో అదేమో సరిపోక విడాకులు తీసుకుంది. ఈ నేను ఇంకా రెండో పెళ్ళి చేసుకోకూడదు, ఇంకెవరి ప్రేమలో పడకూడదు అనుకున్న అమ్మాయి తారకరత్న ఫస్ట్ ప్రపోజ్ చేయడం, తారకరత్ననే ఆ అమ్మాయిని ఒప్పించడం పెళ్ళికి, బంధువులు లేకుండా ఒంటరిగా పోయి పెళ్ళి చేసుకోవాల్సి రావడం, ఇన్ని జరిగి ఇంత నిలబడి మెల్లమెల్లగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయ్యి లైఫ్లో అందరూ దగ్గరకు తీసుకొని హ్యాపీగా సాగిపోతున్న ఫ్యామిలీలో ఈ విషాదం జరిగితే అలైక్యారెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. అండ్ అలాగే ఇందాక మీరు అన్నట్టు డిసిప్లిన్ గురించి మాట్లాడుకుంటే, ఎంత డిసిప్లిన్ ఎంత స్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా అంటే పలానా కారణం చేత అంటే ఊరి నుంచి వెలివేసిన మనిషిని సొంత తండ్రి కూడా చూడనని సినిమాలో కూడా చూసాను. అలాంటి సిచ్యువేషన్లో అయినా హాస్పిటల్లో ఉన్నాడు, ప్రాణాలతో పోరాడుతున్నారన్నా కూడా కదలిక లేదా మనిషిలో? మరి అంత స్ట్రిక్ట్గా ఉంటారా అంటే వెళ్ళాడా లేదో మనకి ఏమి సమాచారం? అయినప్పటికీ వెళ్ళారా లేదా అనేది ప్రకారం వచ్చుంటే మనకి తెలిసే కదా, మైక్ కన్నా పెట్టరా ఎవరో ఒకరు. అదైతే కనిపించలేదు, మరి తెలీదు. కానీ ఆయన కొంత స్ట్రిక్ట్గానే, ఎక్కువ స్ట్రిక్ట్గా ఉన్నాడు అనేది అనిపిస్తుంది. అంటే కొంతమంది అంతే అండి, వాళ్ళు వాళ్ళ మాట వినకపోతే మనం సినిమాల్లో మాత్రం సినిమాల్లో చూసాను సార్ అనుకుంటారు మనుషుల్ని, బట్ నిజంగా ఉంటారా అంటే అవును అదే అనిపిస్తుంది. అందులో తారక రత్న లాంటి నైస్ జెంటిల్మెన్ని కొడుగ్గా ఉన్నప్పుడు అతను ఏం చేశాడు తెలియదు. అతను ఏమి రహస్యంగా ఏం అఫేర్లు పెట్టుకొని ఏం చేయలేదు కదా, ఓపెన్గానే ఒక అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. అండ్ లవ్ చేసాక పాపం ఆయనకు కూడా తెలియదు ఆమెకు ముందు పెళ్ళైందని, ప్రపోజల్ తర్వాత తెలుసు. అవును కరెక్ట్, తన తప్పు కూడా లేదు ఆ విషయంలో, కానీ ముందు ప్రేమించాను కాబట్టి తప్పేం లేదండి. ఒకవేళ తెలిసినా కూడా విడాకులు తీసుకున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తే తప్పేం ఉంది? క్యాస్ట్ కలవలేదని చెప్పేసి దానికి ఇంత స్ట్రిక్ట్ అవుతారా సార్? మరి అంటే అది ఓల్డ్ జనరేషన్ కావచ్చు, ఇవాళ అయితే తక్కువ ఉంటారు. కానీ ఈ మధ్య కూడా మనం పరువు హత్యలు విపరీతంగా పెరిగినాయి ఈ మధ్య కాలంలో. అంటే ప్రేమ వివాహాలని లేకపోతే కులాంతర మతాంతర వివాహాలని ఆమోదించే పరిస్థితి ఇంకా రాలేదు. ఇంకా విపరీతమైన ఫీడల్ మనస్తత్వం అంటాం, ఆ మనస్తత్వమే ఇంకా ఉంది. ఒక పక్క గ్లోబలైజేషను మోడర్నిటీ వచ్చినా కూడా ఇంకా పాత పద్ధతుల్లోనే ప్రేమల్ని వ్యతిరేకించడం, చివరికి అవి పరువు హత్యలు అనే ఒక కొత్త కాన్సెప్టు
పరువు కోసం హత్య చేయడం, సొంత కూతుర్ని చంపిన సంఘటనలు ఉన్నాయి, సొంత అల్లుడిని చంపిన సంఘటనలు ఉన్నాయి. సో ఆ రకంగా చూసినప్పుడు మనం అతన్ని అర్థం చేసుకోవచ్చు, అతని ఫెడరల్ మైండ్స్.